ఉన్నారు. రోడ్డుపై రైతన్నలు పడుతున్న కష్టాలు చూస్తుంటే కన్నీరు వస్తున్నాయన్నారు. తెలిసింది రైతులను ఒక భిక్షగాన్లుగా చేసి దాదాపు నెలన్నరకి వెళ్ళి వచ్చి మార్కెట్లలో ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసుకొని ఎండలకు ఎండ ఎండిపోయాను. వర్షాకాలం వచ్చింది, ధాన్యం తడుస్తుంది, మొలకలెత్తున్నాయి. అయినా దాన్ని పట్టించుకునే నాదులు లేడు. జిల్లా మంత్రులు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారి కానీ దానికి సంబంధించిన సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గంగుల క్రమాకర్ని ఒడ్లు కొనే పని వదిలిపెట్టి టీఆర్ఎస్కి చెందిన ఈటల రాజేందర్ ప్రజాప్రతినిధులు కొనే పనులు పెట్టిన ఆయనని. ఆయనకు అసలు రాజకీయమే తెలియదు. ఆయన డ్యూటీ ఏంటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఈటల రాజేందర్ మనసును కొనాలి. నిజంగా రైతులారా, తెలంగాణ రైతులారా, మీరు ఒక్కసారి ఈసారి ఆలోచించారు. మీరు పడ్డ కష్టం చూస్తే మా కన్నీళ్ళు వస్తున్నాయి. మేము మా చేతనైంది ఆఫీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు అండగా ఉండి ఇప్పటికీ 60-70% ధాన్యం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొనుగోలు. కానీ మూసీ లాంటి ప్రాజెక్ట్ ఇవ్వాలి, భూదాన్ పోచంపల్లి కానీ పిల్లాయిపల్లి కానీ ఇప్పటికీ ధాన్యం అట్నే ఉన్నది. వాళ్ళు ఏమంటారంటే ఈసారి ముఖ్యమంత్రి గారే కావాలని దీన్ని సీజన్ స్టార్ట్ కాకముందే తాలు ఉన్న ధాన్యం, తేమ శాతం ఎక్కువ ఉన్న ధాన్యం మీరు తీసుకురాకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారే రైస్ మిల్లర్తో కుమ్మక్కయ్యిండో వాళ్ళు ఏమన్నా పార్టీ ఫండ్ ఇచ్చిందో తెలియదు. కానీ ఆ మాట అన్నందుకు తాలు తాలని చెప్పిండు. ఒకసారి హార్వెస్టర్ మిషన్తో కటింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత తాలు అనేదే ఉండదు. ఆ ఫ్యాన్లో తాలంతా కొట్టుకపోతుంది. తేమ శాతం ఎండాకాలం తేమ శాతం కరెక్ట్ ఉన్నా కానీ కావాలని ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మూసీ ఉన్నది, దాంతోపాటు ఏఎంఆర్ ప్రాజెక్టు నాగాన్ సార్ ప్రాజెక్టు ఉంటే ఖమ్మం జిల్లా కూడా నల్గొండ జిల్లాకు పెట్టిండ్రు. అక్కడ ధాన్యం మంచిగా ఉందని చెప్పి మూసీ ధాన్యం బాగాలేదని చెప్పి ఆ ధాన్యాన్ని ప్రిఫరెన్స్కుంటా మిల్లర్స్ అది కొంటున్నది. అది డైరెక్ట్ నేరుగా వచ్చే వరకు తక్కువ ధర కొంటున్నారు. ఓవరాల్గా ఏంటంటే మద్దతు ధర ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి చెప్పింది కదా, మీరు ఫస్ట్ ఏమో మెడలు వంచుతా అన్నాడు. ఆ తర్వాత ప్రధానమంత్రిని కలిసిన తర్వాత నీ సంగతి బయట పెడతా, నువ్వు చట్టాలకు మద్దతు తెలపకపోతే అంటే హైదరాబాద్కు వచ్చి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఏం ప్రకటన ఇచ్చిండు. ఒక్కసారి రైతులారా మీరు అందరూ ఆ ప్రకటన చదువుకోండి. గవర్నమెంట్ అంటే వ్యాపారం చేసేది కాదు. 7 ఏళ్ళకి వెళ్ళి మేము రైతుల దగ్గర ధాన్యం కొన్నందుకు మాకు 7,000 కోట్ల నష్టం వచ్చింది, ఈసారి కొనను అన్నాడు. కానీ అప్పుడే సాగర్ బై-ఎలక్షన్ వచ్చేసరికి లేదా ఈసారి కొందామని చెప్పి మాట మార్చి మళ్ళీ ఒడ్లు కొంతా అని చెప్పినట్టు చెప్పి సెంటర్లు కూడా బాగా తగ్గించి అప్పుడు గ్రామానికి ఒక సెంటర్ ఉంటే ఇవాళ సగానికి సగం సెంటర్లు తగ్గించాను. నా భువనగిరి పార్లమెంట్లో సగానికి కాదు 70% సెంటర్ తగ్గిస్తే ఒక్కొక్క సెంటర్ దగ్గర రైతులు నెలన్నర అనేది వెయిట్ చేసిండ్రు. ఆఖరికి సగం మంది రైతులు రైస్ మిల్లర్కు నేరుగా 1,300-1,400 అమ్ముకున్నారు చాలామంది నాకు తెలిసి. తడిచిన ధాన్యం అని చెప్పి దాన్ని కట్ బస్తాకు 2-3 కిలోలు కట్ చేస్తే ఒక్కొక్క తన్ను మీద ఎంత నష్టం వచ్చిందో రైతులందరూ మీరు ఆలోచించుకోవాలి. అందుకనే రైతులందరూ కూడా మీరు ఒకటే పోయినసారి రైతు బంధు అని చెప్పి అకౌంట్లో పైసలు పడగానే మోసపోయి టీఆర్ఎస్ ఓటేసిండ్రు. ఈసారి రైతులను ఎంత హింసించిందంటే ఒక పశువుల కంటే అంత ఆ విధంగా హింసించింది. ఇవాళ ఇది క్షమించరాని దీనం. ఇవాళ అన్నం పెట్టే అన్నదాతను ఇవాళ నడి రోడ్డు మీద రెండు మాసాలు చిత్రహింసలు పెట్టిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మీరు తప్పకుండా రైతు బంధు కాదు, ఇంకేది ఇచ్చినా సరే ఇంత మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో మీరు తప్పకుండా టీఆర్ఎస్కి బుద్ధి చెప్పాలని నా విజ్ఞప్తి మీకు. ఎందుకంటే ఇవాళ ఒక రైస్ మిల్లర్లు కొందరు అధికారులు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కుమ్మక్కై నీకు ఈయన 1,500-1,600 కొన్నా కానీ దాన్ని బియ్యంగా మారిస్తే దాంట్లో ఒక్కొక్క రైస్ మిల్లర్కి ఒక క్వింటాల్ మీద 1,800 కొన్నా సరే 5,500 నుంచి 6,000 రూపాయలు వస్తుంది ఆదాయం. ఏ విధంగా వస్తాయంటే బియ్యంతో పాటు అలా నూకలు వస్తాయి, తౌడు వస్తుంది, ఇవన్నీ కూడా సపరేట్ అమ్ముకుంటారు. అంటే 1,880 చెల్లించిన 5,500 నుంచి 6,000 వరకు రైస్ మిల్లర్కి వస్తుంది. ఇవాళ రైస్ మిల్లర్ ఏమంటాడు, మీ ధాన్యం తడిసింది, మీ ధాన్యంలో మట్టి పిల్లలు ఉన్నాయి, మీ ధాన్యంలో తాలు ఉందని చెప్పి 1,400 కొంటారా? గవర్నమెంట్ ఏం కన్ను మూసుకొని ఇవాళ ఏం చేస్తుంది? ఈ చెత్త ప్రభుత్వం నిజంగా ఇవాళ రైస్ మిల్లర్లకు 1,000 కోట్లు దోసిపెట్టి ఇవాళ కొందరు అధికారులు కొందరు ఎమ్మెల్యేలు కుమ్మక్కై ఈ విధంగా చేసింది. కాబట్టి దీనికి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా దీనికి మీద
బుద్ధి చెప్పాలే కేసీఆర్ గారికి. ఇక ముందు ఇలాంటి ఉండే ఈ 2 సంవత్సరాలన ఈ ధాన్య సేకరణ కరెక్ట్ జరగాలంటే ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరొకసారి కూడా మిగిలిపోయిన ధాన్యం ఇంకా 4 రోజులు అయితే ఇప్పటికే వర్షాలు మొదలైనవి మనం చూస్తున్నాం. వర్షం కొట్టుకపోతుంటే ధాన్యం మిషన్లు పెట్టి ధాన్యాన్ని వేరు చేసి నీళ్లు వేరు చేసి తీసుకుపోతున్న రైతుల బాధలు చూస్తుంటే అసలు ఈ ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా? అసలు ఈ ముఖ్యమంత్రి మానవత్వం ఉన్న మనిషేనా అని ఒకసారి డౌట్ వస్తున్నది. ఇవాళ నీ పనికిరాని చెత్త ప్రగతి భవన్ ఒకటి కట్టుకొని ఒక్కసారని ధాన్యం సేకరణ మీద రివ్యూ చేసిందా? అందుకనే రైతులకు కూడా చెప్తున్నా, మళ్ళా చీఫ్ సెక్రటరీ గారు కూడా రోజు మాట్లాడుతూనేమన్నా, మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడతాం. ముఖ్యంగా మా మూసీ బెల్ట్లో ఉన్న పిల్లాపల్లికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇక్కడ గౌరెల్లి కానించి కానీ కిందికి వచ్చే గ్రామాల రైతులు ధాన్యం ప్రతి సంవత్సరం కొన్నవాడు ఈసారి ఎందుకు కొంచెం మూసీ కింద? అసలు మూసీకి నిధులు ఇచ్చి మూసీని బాగు చేసి ఒక 3000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం మూసీ శుద్ధీకరణ చేయొచ్చు. ఈ 7 ఏళ్ళ 11 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి నీవు ఖర్చు పెట్టినని చెప్తున్నావు. 3.5 లక్షల కోట్లు అప్పు చేసినావు బ్యాంకుల దగ్గర. కాళేశ్వరం నుంచి 6 లిఫ్ట్లు పెట్టి అవసరం లేకుండా కమిషన్ల కోసం హైదరాబాద్ దాకా కొండపోచమ్మ నీళ్ళు తీసుకొచ్చినావు. ఇవాళ మూసీ మీద ఇవాళ తెలంగాణ నది అది వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా నేరడి జిల్లాలో మూసే అది సొంతమైన తెలంగాణ నది, దాన్ని శుద్ధీకరణ ఎందుకు చేస్తలేవు నువ్వు? ఇవాళ ఆ మూసీలా పండించిన ధాన్యం కొనను అనే హక్కు నీకు ఎక్కడిది? తెలంగాణ వస్తే ఇవన్నీ పోతాయి అనుకున్నాం. అందుకని రైతులకు చెప్తున్నాం, మళ్ళీ రైతు బంధు అని కూడా మాట్లాడితే చెప్పుతోని కొట్టండి వాళ్ళని. ఇప్పటికి కూడా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారిని, నీ బై ఎలక్షన్, నీ రాజకీయం, నీ ఈటల రాయిందరు, మీరు ఏమైనా సావండి, మీరు ఏమైనా కొట్టుకోరు, ఏమైనా చేసుకోండి, ధాన్యం కొనకుంటే మాత్రం తప్పకుండా